वेलकम बैक टू मई चैनल गोल्डन गृहिणी मन इल्लु मन वंट मन आरोग्यम। हाय अंडी एला उन्नारु नेनु मी अनिता नी नेनैते चाला बागुन्नानु अंड मीरु एला उन्नारु नाकु किंद कमेंट बॉक्स लो शेयर चेयडम मर्चिपोकंडि ओकेना। ना वीडियोस ఒక్కసారి బ్యాక్ వెళ్లి చూడండి, ఇప్పుడు ఈ వీడియో చూసినా నా వీడియోస్ ఒక్కసారి బ్యాక్ వెళ్లి చూడండి, నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా। యా నేను ఈ రోజు కూడా ఒక చిన్న బ్లాగ్ అండ్ చోలే భద్ర చేద్దాం అనుకుంటున్నాను, సో అది కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను। సో బ్లాగ్ అంటే యా నేను మీ అందరికీ తెలుసు కదా నేను ఇంటికి వచ్చానని, సో చిన్న చిన్నగా నేను సో నా హ్యాపీనెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే ఇలా చిన్న చిన్న బ్లాగ్స్। నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే నేను యాజ్ యూజువల్ నా ఫుడ్ వీడియోస్ నేను కంటిన్యూ చేస్తాను అండ్ బ్లాగ్స్ కూడా షూట్ చేస్తాను। నేను ఇక్కడ నేను తిరిగినవి అన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడేనండి। సో నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఈ ఊరంటే ఏమో తెలియదు, అండ్ మా మదర్ వాళ్ళది ఇదే, మా ఫాదర్ వాళ్ళది కూడా ఇదే ఊరు। సో చాలా చాలా నేను చదువుకున్నది కూడా ఇక్కడే అంతా, తర్వాత ఎంబీఏ అన్నది నేను వైజాగ్లో చేశాను కానీ సో చదువుకున్నంతా కూడా ఇక్కడే। సో మొత్తం నాకు నా నేను పెరిగి పుట్టి పెరిగిన వాతావరణం అంతా ఇదే। సో నేను అది కూడా మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, సో అందుకే చిన్న చిన్న బ్లాగ్స్ నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను। అండ్ కార్తీక్ మాసం కదా సో నాన్ వెజ్లు చాలామంది అడుగుతున్నారు, యా షోర్ అండి కార్తీక్ మాసం మా ఇంట్లో వండరు, సో నేను కూడా తినను, అందుకనే నేను ఈ ఏ ప్లేస్ వరకు నేను ఆపాను, తర్వాత ఈ కార్తీక మాసం అయిపోయాక మాత్రం డెఫినెట్గా నేను చూపిస్తాను। ఈలోపు నాకు వీలున్నంత వరకు మాత్రం నేను తిరిగినవి కొన్ని గుళ్ళు కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను, సో కొంచెం వాతావరణం ఒకటి బాగోలేదు కదా సో అందుకని ఆగుతున్నాను, లేకపోతే నేను చూపిస్తాను డెఫినెట్గా। సో వెళ్ళేలోపు నాకు ఇక్కడ వీలైనవన్నీ నేను మీకు షేర్ చేస్తాను। యా నేను పొద్దునే మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చి 8 o'clock అవుతుందండి, మార్నింగ్ కొంచెం క్లైమేట్ చాలా బాగుంది, సో అది కూడా నేను మీకు చూపిద్దామని అనుకున్నాను, కొన్ని క్లిప్స్ కూడా తీశాను, యా నేను చూపిస్తాను అండ్ చోలే భద్ర అండ్ ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో, సో ఫుడ్ ఒకటి అండ్ క్లిప్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, సో చూసేయండి। మొన్న అయితే మీకు నేను గ్రౌండ్ చూపించాను కదా, సో ఇది గ్రౌండ్ అండి, సో నేను చదువుకున్న కాలేజ్ గ్రౌండ్ ఇది, సో మా ఇంటి నుంచి చూసారా వ్యూ ఎంత బాగుందో, సో మార్నింగ్ లేచిన వెంటనే నాకు వాతావరణం చాలా బాగా అనిపించింది, అందుకనే నేను మీకు షేర్ చేస్తున్నాను। సో చూపించాను ఈ స్ట్రైట్ వెనకాల అంతా పొలాలండి, అందుకే మాకు గాలి కొంచెం ఎక్కువ వేస్తుంది, ఆ స్ట్రైట్ వెళ్ళిపోతే అంత పొలాలే, ఆ బ్యాక్ మీకు కనిపిస్తుందా, చూస్తున్నారా, అండ్ మా మైనల్తో కొంచెం ఆడుకున్నాను, చూస్తున్నారా ఎలా ఆడుతున్నాడు నాతో, అయితే చాలా బాగా ఆడుకున్నాం ఇద్దరం అయితే, వెళ్ళిన వెంటనే నా దగ్గరికి అయితే వచ్చేసాడు, గుర్తు తెలుసో లేదో నాకు అసలు ఐడియా లేదు కానీ బట్ నా దగ్గరికి బాగా వచ్చేసాడండి, సో ఆ ఏజ్కి తెలియదు వాళ్ళకి, సో ఇక్కడ చూస్తున్నారా మార్నింగే క్లైమేట్ బాగుంది అన్నాను కదా, కొంచెం బయటికి తీసుకొచ్చాను, పాపకి తీసుకెళ్ళలేదండి, సో కొంచెం చల్లగా ఉంటుంది కదా అని అలా కాసేపు ఆడాడు అండ్ చోలే భద్రే చూసేయండి। సో ఇక్కడైతే చూసారా నేను ఒక 1/2 kilo చోలే తీసుకున్నాను, సో నానబెట్టాను ఒక 6 hours దాకా, సో తర్వాత సో చోలే కుక్కర్లోకి తీసేసుకుని అండ్ టీ డికాషన్ ఉంటుంది కదా అది కొంచెం వేసాను, చూస్తున్నారా, సో అది వేసేసి దీనిలోకి కొంచెం సాల్ట్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి, సాల్ట్ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మొత్తం,
ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకుని విజిల్స్ ఒక సిమ్లో మీడియం టు హై ఆర్ సిమ్లో కానీ ఒక 5 to 6 విజిల్స్ దాకా రానివ్వండి. సో అప్పుడు మనకి శనగలు అయితే ఉడికిపోతాయి, కాబూలీ శనగలు అంటారు కదా, అవి ఉడికిపోతాయి. తర్వాత అయితే నేను ఫస్ట్ పిండి కలిపేసుకున్నాను బత్రాయికి. చూస్తున్నారా నేను ఇక్కడ అయితే ఒక 1 కిలో దాకా మైదా తీసుకున్నాను. సో నేను దీనిలోకి ఒక 1/2 కప్ కరాచీ నూక అంటారు కదా, సో అది తీసుకున్నాను. సో తీసుకున్నాక ఒక 1/2 కప్ కర్డ్ అండి, పెరుగు, అండ్ కొంచెం ఇక్కడ నేనైతే బేకింగ్ సోడా తీసుకుంటున్నాను, అండ్ దెన్ సాల్ట్. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం తీసేసుకోండి మీరు. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను సాల్ట్. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మామూలు చపాతి పిండి ఎలా కలుపుకుంటారు ఇంకొంచెం లూజ్గా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బత్రాయిలు. సో తర్వాత కొంచెం కొంచెం మనం ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలాగా కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, సో అలా సాఫ్ట్ కలిపేసుకుని, మీకు క్లాత్ తడి క్లాత్ అయితే అది వేసేసుకోండి, లేదా నేను ఇలా మూత పెట్టేసుకుని పక్కన ఉంచేసాను. తర్వాత చూసారా చోలే ఉడికిపోయింది. సో అలా ఒకసారి ఇలా నొక్కితే అయిపోయేలాగా. సో ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నారు మా కజిన్స్. ఆనియన్స్ అండ్ టమాటోస్ కావాలి కదా. నేనైతే ఇక్కడ ఒక 4 to 5 ఆనియన్స్ దాకా తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్ 4 to 5 దాకా తీసుకున్నాను కర్రీకి. సో ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక ఆయిల్ వేసుకున్నాక, సో తర్వాత ఆనియన్స్ అండ్ 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఆయిల్ కూడా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి నేను. తర్వాత సాల్ట్ చూసారా. సో కొంచెం ఆనియన్స్ అండ్ ఫ్రై అవ్వాలి కదా, సో దాని ప్రకారం నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత చూసారా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సో అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్నాక అండ్ నెక్స్ట్ టమాటోస్ వేసేసుకోవాలి. సో ఒక 3 టమాటోస్ దాకా వేసాను నేను. సో ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ కారం అండి. కారం అనేది మీ ఆప్షన్, మీకు నచ్చినట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పడింది కారం. దాని తర్వాత చోలే మసాలా నేను ఒక 2.5 టేబుల్ స్పూన్స్ దాకా చోలే మసాలా వేసాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ అయ్యాక ఇందాకడ మనం బాయిల్ చేసుకున్నాం కదా కుక్కర్లో, సో అదంతా దీనిలోకి వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా దగ్గర పడేంత వరకు దగ్గర కలుపుకుని ఉంచుకోవాలి. చూస్తున్నారా, సో అలా మిక్స్ చేసుకుని హైలోనే ఉంచేసి ఆ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మీరు మిక్స్ చేసుకుని చూసుకోవాలి. సో ఏమన్నా సాల్ట్ ఏమన్నా మీకేమో తక్కువ అనిపిస్తే మీరు ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. చూసారా కర్రీ ఎంత బాగుందో. ఫైనల్గా తీసేసాక ఇలా వచ్చింది, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ బతురేకి ఆయిల్ పెట్టేసుకున్నాము. సో తర్వాత చోలే చేసేస్తున్నాం, చోలే బతురాకి పూరీసు చేసేస్తున్నాం. చూసారా బతురే అంటే యాక్చువల్గా చాలా పెద్దది వస్తుందండి, నేను చిన్నవి చేసాం. చూడండి బాగా వచ్చినాయి కదా, తినడానికి కూడా చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అండి. ట్రై చేయండి, మీకు నచ్చుతుంది, డెఫినెట్గా నచ్చుతుంది. చాలా ఫేమస్ కదా చోలే బతురే.
చూసారా కోకోనట్ సీరియస్గా చూడు. ఎలా దగ్గరికి రా జానీ జానీ. ఈటింగ్ షుగర్ టెల్లింగ్ లైస్ ఓపెన్ యువర్ మౌత్ ఏఫర్ బీఫర్ సీఫర్ 1 2 3 చెప్పు నాన్నకి. తర్వాత 3 ఎలా చూడు ఇలాగా జానీ జానీ ఈటింగ్ షుగర్ టెల్లింగ్ లైస్ ఓపెన్ యువర్ మౌత్